స్వయంగా నీలకంఠస్వామి వెలిసిన ఆలయం ఇందూర్. ఇందూర్ అంటే నిజామాబాద్ పట్టణం. బ్రహ్మ విష్ణు శివుడు ఉన్న పవిత్రమైన ఆలయం ఈ నిజామాబాద్లోని కంఠేశ్వర ఆలయం. ఈ ఆలయ విషయాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నిజామాబాద్లో వెలిసిన అతి ప్రాచీన విశిష్టమైన ఆలయం కంఠేశ్వర ఆలయం. త్రిమూర్తులు వెలిసిన అరుదైన దేవాలయం. దేవుళ్ళు రాక్షసులు క్షీరసాగరమదనం చేసినప్పుడు ఆలాహలం పుట్టింది అంట. అప్పుడు లోకాలన్నీ కాలకుట విషంతో నిండిపోయాయి, అందరూ తల్లడిల్లారంట. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో ఉంచుకున్నాడు. అప్పుడు ఆ కంఠం నీలిగా మారింది. అందుకే శివుడిని నీలకంఠ గరళకంఠ అని కూడా పిలుస్తారు. ఆ పరమశివుడే ఈ నిజామాబాద్లో వెలిసాడు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. నిజామాబాద్లోనే అతి ప్రాచీన శైవ ఆలయం ఇది. ఇది 1400 సంవత్సరంలో నిర్మించారు. ఈ దేవాలయం శాతవాహన కులకేశకులచే నిర్మించబడింది. ఈ నగరంలో ఈ శివాలయం ఉండటం ఈ నగర ప్రజల పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయంకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, శరీరమంతా నీలిరంగుతో ఉండేవాడు విష్ణువు, కంఠంపై నీలిరంగు ఉండేవాడు శంకరుడు. అయితే చాలా అరుదుగా కనబడే శివకేశవులు ఈ గుడిలో మనకు కనపడతారు. శివరూపేణ విష్ణవే విష్ణు రూపేణ శివ అని పురాణంలో ఉన్నట్టు, అంటే విష్ణువులా శివుడు, శివుడిలా విష్ణువు ఉంటాడు, వీళ్ళిద్దరూ ఒకటే. అలాంటి అరుదైన దేవాలయం ఈ నిజామాబాద్ పట్టణంలో ఉండటం గొప్ప విశేషం. లింగాకారంలో శివుడు, విష్ణునాభి నుండి ఉద్భవించిన బ్రహ్మ కూడా ఈ శివాలయంలో ఉండి పూజలందుకుంటున్నారు. ఆ శివాలయమే ఈ కంఠేశ్వర ఆలయం. ఈ ఆలయంలో రథసప్తమికి రథయాత్ర తల్లి గౌరి దగ్గరకు తీసుకెళ్ళి తీసుకొని వచ్చి తర్వాత రోజు చక్కెర తీర్థమ్మని జాతర నిర్వహిస్తారు. నిజామాబాద్లో జరిగే అతిపెద్ద జాతర ఈ చక్కెర తీర్థం జాతరే. ఈ గుడిలో నిత్య అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇంకా కార్తీక మాసంలో గుడిని అద్భుతంగా తయారు చేస్తారు భక్తులు. భక్తులకు అన్ని సౌకర్యాలు చేస్తారు. హరిహరులో ఉన్న గుడిలో శంకర హరి నువ్వే దిక్కు అని కోరుకున్న కోరికలు తీరుస్తారు. కోరిన కోరికలను తీర్చే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడే ఉన్నారు. ఈ ఆలయ దర్శనం ప్రతివారు దర్శించవలసినదే. ఈ దేవాలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయంలో కాలం కొద్దీ ఎన్నో మార్పులు జరిగాయి. ఈ దేవాలయం ఉత్తర భారతదేశంలో ఉండే నిర్మాణంలా ఉంటుంది. గుడిలోని శిల్పాలు మనల్ని కట్టిపడేస్తాయి, అంత గొప్పగా ఉంటాయి ఈ ఆలయంలోని శిల్పాలు. ఈ కంఠేశ్వర ఆలయం జైన ఆర్య శిల్పకళలతో కనబడుతూ ఉంటుంది. సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కల ఆలయం ఇది. జైనులు కాకతీయ కాలంలో గుడిలో చాలా మార్పులు జరిగాయి. ఈ గుడిలో అడుగడుగున జైన ఆర్య శిల్పకళ అబ్బురపరుస్తుంది. దేవాలయ తోరణం, దేవాలయ స్తంభాలపై అద్భుతమైన శిల్పకళ కనబడుతుంది. శివాలయంలో ఉన్న నంది లేపాక్షిలో ఉన్నట్లు కనబడుతుంది. ఆలయ శిఖర దర్శనం పుణ్యమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ శిఖర స్థాపన రథసప్తమి రోజు జరిగింది. ఈ శిఖర స్థాపన అయిన వెంటనే శిల్పి అదృశ్యమయ్యాడు అని, ఇక్కడి ఆలయం విశిష్టమని భక్తులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయ శిఖరం ఎంతో దూరంలో ఉన్న మనకు దర్శనం అవుతుంది. ఇదో అరుదైన విషయం. ఈ ఆలయంలోకి రాగానే అద్భుతమైన విశిష్టత ఉంది. ఈ ఆలయం శిఖర నిర్మాణం ఉండాలి అని, గొప్పగా నిర్మించాలని అనుకున్నారు శిల్పి. మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి పర్వదినాన శిఖరం నిర్మాణం చెయ్యాలని అనుకున్నారు. శిల్పి శిఖర నిర్మాణంలో ఉండగా తన తల్లి సద్ది తీసుకొని వచ్చింది. ఆ తల్లితో శిల్పి, నేను శిఖర నిర్మాణం చేస్తున్నాను, నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళిపో అని చెప్తాడు ఆ శిల్పి. ఆ తల్లి అలాగే వెళ్ళి కొడుకు పైన ప్రేమతో ఎందుకు ఇలా అన్నాడు అని వెనుతిరిగి చూసింది. అప్పుడు ఆ శిల్పి అదృశ్యం అయ్యారు.
ఆమె తల్లి కూడా నిర్గంతపోయి సమాధి కావడం ఏక సమయంలో జరిగింది అంట. ఆ తర్వాతి రాత్రి అశిరవాణి శిల్పి వంశంలోని వారికి కలలో కనిపించింది. శిల్పి వంశంలోని వారికి కనిపించి కలలో ప్రతి ఏటా మాఘసప్తమి రోజు వ్రతంపై వచ్చి తల్లి సమాధిని దర్శిస్తా అని అన్నారంట. అందుకే ప్రతి ఏటా అరపలాంగు దూరంలో ఉన్న తల్లి సమాధి వరకు రథాన్ని తీసుకెళ్లడం సంప్రదాయంగా చేస్తున్నారు. ఈ దేవాలయం ఎవరు నిర్మించారో తెలియదు, కానీ దేవాలయంలోని శిలాశాసనం పురాణ శాసనం ఆధారంగా తల్లి కొడుకులు భక్తితో ఆలయంని నిర్మించారు అని, ఈ ఆలయ దర్శనం కోసం ఎక్కడి నుండో వస్తారు, ఈ గుడిలో గణపతి, కుమారస్వామి, అమ్మ పార్వతి, నాగాలయం, ఆంజనేయ స్వామి, పంచవటి వృక్షాలు ఉన్నాయి, మీరు అందరూ కూడా నిజామాబాద్లోని త్రిమూర్తులను దర్శించుకోండి.